డిసెంబర్ నాలుగో వారము తులారాశి ఫలితములు. తులారాశి వారికి ఈ డిసెంబర్ నాలుగో వారము చాలా సౌఖ్యమైన, ఆనందమైన, ప్రోత్సాహమైన వాతావరణంగా చెప్పవచ్చు. ఇంట్లో పిల్లలకి కొంత అనారోగ్యం సంభవించినప్పటికీ వాటి నుంచి పరిష్కార మార్గాలు కనుగొనడం వలన, పరిష్కార మార్గాలు దొరకటం వలన కొంతవరకు ఊరట లభిస్తూ ఉంటుంది. దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి సరైనటువంటి వైద్యం ఈ వారంలో అందటానికి అవకాశం బాగా కనిపిస్తూ ఉన్నది. ఇంట్లో పెద్దవారితో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతూ ఉంటాయి. సమస్యల నుంచి బయటపడటానికి కొంతవరకు అవకాశం కనిపిస్తూ ఉన్నది. అలాగే ఎంతో కాలంగా విడిపోయి ఉన్న వారికి కలుసుకునేందుకు కూడా మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని వ్యాపారంలో ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఇప్పుడు ముందుకు వెళ్ళటానికి అవకాశం బాగా కనిపిస్తుంది. కొన్ని కీలకమైన నిర్ణయాల వలన విడిపోయిన వాళ్ళు కలుసుకోవటం, లేదా నష్టంలో ఉన్న వ్యాపారం లాభాల్లోకి రావటం, లేదా నిలిచిపోయిన వ్యాపారం మంచి పుంజుకొని వృద్ధిలోకి వెళ్ళి లాభాలు గడించటం అనే విషయాలు జరుగుతూ ఉంటాయి. నూతన వ్యాపారస్తులకి, నూతనంగా ప్రారంభిద్దాం అనుకునే వ్యాపారస్తులకి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణంగానే కనిపిస్తున్నది. కొన్ని విందులు వినోదాల్లో పాల్గొంటారు, మరియు చేసే వృత్తి వ్యాపారాల్లో కొంత సానుకూలత ఏర్పడి కొంత అనుకూలంగా లభిస్తున్నది. వృత్తిగా చేసేవారికి ఒకంత బాగా డబ్బు లభించినప్పటికీ కొంత ప్రతికూల వాతావరణం వల్ల వైరాగ్య భావన రావడానికి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అలాగే వీళ్ళు తీర్థయాత్రలు చేయటం, ఇంటిలో శుభకార్యాలు చేయటం, దైవ కార్యాలు చేయటం వలన చాలా వరకు మానసికమైన ఆనందం పొందుతూ ఉంటారు. ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులు కొందరి యొక్క సహకారాలతో ఆ పనులు ముందుకు వెళుతూ ఉంటాయి. ఎంతో గొప్పగా పూర్తి చేద్దాం అనుకున్న పనులు కొన్ని నెరవేరక మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. వీరికి చతుర్థ కేంద్రమున్న గురుడు ఉండటం వల్ల విద్యార్థులకు అభివృద్ధి చేకూరుతుంది. చేపట్టినటువంటి విద్య యందు లాభం కలుగుతూ ఉంటుంది. విద్యలో ముందుకు వెళుతూ ఉంటారు, మంచి చదువులు ప్రాప్తిస్తాయి, పెట్టిన దరఖాస్తులు మొత్తం తప్పనిసరిగా అనుకూలమైన వాతావరణాన్ని ఇస్తాయి. ఉద్యోగస్తులకు పై ఉద్యోగం వెళ్ళటానికి, ప్రమోషన్లు పొందటానికి కొంతవరకు అనుకూలమైన వాతావరణంగానే కనిపిస్తూ ఉన్నది. అలాగే వీరు మంచి మాట నేర్పుతో గతంలో ఉన్నటువంటి సమస్యలు మొత్తం పోగొట్టుకుంటూ ఉంటారు. నూతన భూములు కొనుగోలు చేయటం, నూతనమైన గృహాలకి శ్రీకారం చుట్టటం, అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేయటం అనేటువంటి వాటిల్లో బాగా లాభిస్తుంది. నూతన వస్త్రాలంకరణ కూడా కలుగుతూ ఉంటుంది. అవివాహితులకి వివాహానికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు, మంచి విందులు వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే చతుర్థంలో శని ఉండటం వలన కొన్ని వాహన భంగములు కలగటం, ప్రమాదాలు సంభవించటం, అనుకోని పనులలో అనుకోని సమస్యల్లో చిక్కోవటం, మళ్ళీ ఆ సమస్య నుంచి బయటపడటం కూడా జరుగుతుంది. ఏదైనా శారీరకమైన శ్రమ, అధికమైన శ్రమ వలన కొంతవరకు విజయం సాధించినప్పటికీ కొంత శారీరక బడలిక వలన ఒక చిన్నపాటి అసౌకర్యానికి గురవుతుంటారు.